సీరియల్ లో సినిమాలో నటించాలనుకుంటున్నారా అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి హలో అన్వర్ గారు హై సార్ సో కమింగ్ టు సబ్జెక్ట్ ఇంటింటికి కి ఆఫ్ అట్రాక్షన్ అయితే ప్రీవియస్ వీడియోలో మన ఫోన్ని క్లీన్ చేసుకొని మన మైండ్ సెట్ ని కూడా ఏ విధంగా క్లీన్ చేసుకోవాలన్నటువంటి దాని మీద ద బెస్ట్ వీడియో ఇచ్చారు సో కమింగ్ టు సబ్జెక్ట్ ఈ వీడియోలో ఏం చెప్తున్నారు ఎస్ ఈ వీడియోలో అంటే మన యొక్క పవర్ తెలియాలంటే మన యొక్క పవర్ తెలియాలంటే ఫస్ట్ పవర్ ఆఫ్ థాట్ తెలుసుకోవాలి ఇది నేను ఎక్కువగా చెప్పేది అంటే పవర్ ఆఫ్ థాట్ అండి నేను కౌన్సిలింగ్స్లో కానీ ఎక్కువగా చెప్పేది అంటే థాట్ మార్చుకుంటే అంటే థాటే రూట్ జనరల్గా అంటే రూట్స్ బాగుంటే థాట్స్ బాగుంటాయి థాట్స్ ఆర్ రూట్స్ ఈ రూట్స్ మారిందే థాట్స్ మారిపోతాయి అది ఎలాగని నేను సైంటిఫిక్గా చెప్తాను ఫ్రూట్స్ కూడా బాగుంటాయి ఎగ్జాక్ట్లీ రెగ్యులర్ రూట్స్ బట్టి ఫ్రూట్స్ ఫ్రూట్స్ బట్టి అంటే ఆటోమేటిక్గా థాట్స్ అనేది ఉంటుంది ఈరోజు నా క్లాస్లో ఈరోజు పాయింట్లో చెప్పేది అంటే పవర్ ఆఫ్ థాట్ థాట్ యొక్క పవర్ ఎంత బలంగా ఉంటుంది ఈవెన్ డిఎన్ఏ కూడా మార్చుకోవచ్చు మన డిఎన్ఏ కూడా చాలామంది డిఎన్ఏని మార్చుకోవచ్చా ఎస్ అబ్సల్యూట్లీ ఈవెన్ డాక్టర్ బ్రూస్ లిప్టన్ అతను దీని మీద రీసెర్చ్ చేశారు ద పవర్ ఆఫ్ బిలీఫ్ మీద ద పవర్ ఆఫ్ థాట్ మీద అని చెప్పేసి అతను కొన్ని పుస్తకాలు టాప్ రీసెర్చ్ చూసిన తర్వాత నాకు అర్థమైంది థాట్కి ఎంత పవర్ ఉంటుంది ఈ వీడియోలో చూస్తే అర్థమవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం చిన్నప్పుడు స్కూల్స్ కాలేజీలో స్కూల్స్కి వెళ్ళినప్పుడు రేకుల నుంచి ఎలా వాటర్ పడి అక్కడ అలా హోల్ అయిపోతుందండి అని చెప్పేసి అంటే ఒక ఒక డ్రాప్ పదే 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 పడుతూ పడుతూ ఉంటుంటుంటే ఎలా ఉంటుంది అంటే అక్కడ ఒక అక్కడ ఒక వైబ్రేషన్ క్రియేట్ అవుతుంది అనమాట కంప్లీట్గా సో ఒక అంటే ఒక డ్రాప్ ఎలాగైతే ఒక చెరువులో ఒక వైబ్రేషన్ క్రియేట్ చేస్తుందో థాట్ మన లైఫ్లో ఒక వైబ్రేషన్ క్రియేట్ చేస్తుంది అనమాట అంత పవర్ఫుల్ అండి ఎందుకంటే లైఫ్లో మీ అందరూ థాట్ని కానీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా పెట్టుకుంటే నేను ఏం చెప్తాను నా క్లాసెస్లో మన 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 లైఫ్ ఒక మూవీ అండి వీఆర్ హీరోస్ హూజ్ డైరెక్టర్ అంటే థాట్ ఇస్ డైరెక్టర్ ఎస్ సో మీ లైఫ్ ఒక పవర్ఫుల్ మూవీ అనుకుంటే బ్లాక్ బాస్టర్ మూవీ అవ్వాలనుకుంటే హీరో మీరే కానీ డైరెక్టర్ ఎవరు అంటే థాట్ అంటే డైరెక్టర్ ఎంత బాగుంటే అంత బాగా సక్సెస్ అవుతాయి మనకి లైఫ్ స్టైల్ మన లైఫ్ కూడా సో అయితే ఇక్కడ ఏం చేయాలి డ్రాప్ బై డ్రాప్ డ్రాప్ బై డ్రాప్ పడుతూ ఉండడం వల్ల కూడా ఏమవుతుందంటే చాలా ఏరియాస్లో అసలు అంతవరకు లేని కొలను వర్షం పడి 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 అక్కడ ఒక చిన్న కొలను ఏర్పడుతుంది దాని తర్వాత అది ఎలా పెద్ద పెద్ద దీనిగా లేక్గా తయారైపోద్ది అప్పటిదాకా హై లాస్ట్ ఇయర్ ఇక్కడ లేదు కదా అంటే ఆ వర్షం పడి 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 ఏమవుతుందంటే కంపల్సరిగా అక్కడ ఒక పెద్ద లేక్ క్రియేట్ అవుతుంది ఈ లేక్ మన మన మైండ్ మన లైఫ్ కూడా ఒక థాట్ కంపల్సరి పడి 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 మనకు ఒక లేక్లో తయారైతే ఆ లేక్లో మనం ఫైనల్గా అది ఆ తర్వాత ఏమైంది అది పెద్ద ఓషన్గా తయారైపోతుంది పెద్ద మహాసముద్రం అయితే ఈ స మహాసముద్రంలో మనం మునగాల తేలాలా అనేది ఏంటంటే మన థాట్ అంటే ఇక్కడ ఒక సముద్రంలో కానీ ఒక నదిలో కానీ మనం తేలాలన్న కొలంలో కానీ తేలాలన్నా స్విమ్మింగ్ కంపల్సరీగా రావాలి నేను ఏం చెప్తానంటే లా ఆఫ్ అట్రాక్షన్స్ అని కరెక్ట్గా తెలుసుకుంటే ఎంత అప్పుల నుంచి అయినా బయటకు రావచ్చండి ఫాస్ట్గా నా క్లాసెస్లో నేను మూడే మూడు రోజుల్లో మిడిల్ క్లాస్ మైండ్ నుంచి మిలినర్ మైండ్ సెట్కి వెళ్ళవచ్చు చెప్తాను మూడే మూడు రోజులు మూడు రోజుల్లో లైక్ మిడిల్ క్లాస్ మైండ్కి వచ్చి వచ్చా అని అంటారు అనమాట చాలామంది మంది ఇన్బిల్ట్ ఇన్బిల్ట్ అయిపోతుంది తెలియకుండా నాకు ఒక వైరస్ లాగా ఉంటుంది అనమాట ఏంటని నేను అంత కొనలేను నా వల్ల కాదు సడన్గా నా ఫ్రెండ్ని అడిగాను రే నువ్వు ఒక ఒక ఐదు కోట్లు పెట్టి ఇల్లు కొనగలవా అన్నాను అడిగాను అనమాట ఎస్ చెప్పొచ్చు కదా ఎస్ చెప్పడం ఫ్రీ కదా దానికి ఏం ట్యాక్స్ లేదు కదా అని చెప్పేసి ఐదు కోట్ల ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు ఏంది ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనేసి అన్నాడు అనమాట అంటే అంటే కొనడానికి కూడా ధైర్యం ఆలోచించట్లేదు చాలామంది ఎంతసేపు ఇంకా రెంట్ హౌస్లో ఉందాం దీనికన్నా ఇంకా బెటర్ రెంట్ హౌస్కి వెళ్దాం ఇంకా పెద్ద రెంట్కి వెళ్దాం అని అనుకున్నా తప్ప ఓనోస్ కొంద ఓనోస్ కూడా కాదు డ్రీమ్ హౌస్ కొందామని ఆలోచన చేయట్లేదండి ఎందుకు ఆ థాట్ ఎవరు ఆపుతున్నారు మిమ్మల్ని అంటే గుర్తుపెట్టుకుని ఈ ప్రపంచంలో మిమ్మల్ని ఆపేది మీరు మాత్రమే ఇంక ఎవరు ఆపలేదు మిమ్మల్ని ఇంకా నాకు లేదండి నా నా బాబా ఆపేసేయి నా జాతకం బాగాలేదు నా గ్రహాలు బాగాలేదు మా ఇంట్లో వాళ్ళు బాగా ఆపేశారు నన్ను మా వైఫ్ ఆపేసింది అని అనుకోకండి ఈ ప్రపంచంలో మిమ్మల్ని ఆపేది మీరు మాత్రమే అది చాలా అది ఆ మైండ్ సెట్కి పోతే అందుకే అంటే మైండ్ సెట్ అయితే లైఫ్ సెట్ అయిపోద్దండి అది చాలామంది సో ఇక్కడ ఏంటంటే ఇట్స్ ఎ టైం ఫర్ చేంజ్ అంటే ఇన్నాళ్ళు చాలా సినిమాలు ఉంటాయి కదా ఎన్నాళ్ళు పడిన బాధలు చాలా ఎక్కడి నుంచి అయినా రా అని హీరో చెప్తున్నప్పుడు చాలా మంది కాళ్ళకి రీసెంట్ గా ఒక మూవీ కురిసే సరిపోదా సినిమా సినిమా చూసాను అనమాట అందులో ఒక డైలాగ్ చాలా బాగా నచ్చింది అనమాట ఏంటంటే ఒక అతనికి దెబ్బ తగులుతుంది కాల్కి మనం చిన్న దెబ్బ తప్పు చేస్తేనే ఇంత దెబ్బ తగిలిందే ఆ వేళను అంత పెద్ద తప్పులు చేస్తున్నాడు అవి దెబ్బ తగలదా అని అంటారు మేడం అంటే ఏదో ఒకరోజు మన లైఫ్లో కూడా మార్పు వస్తుంది ఎవరో వస్తారు ఏదో చేస్తారు ఏదో చూసి మరిచి నిద్రపోకుమా అని ఒక ఉంటుంది అంటే ఎవరో వస్తారు ఏదో మార్చేస్తారు అనుకోకండి ఈ వీడియో మీకు కనిపిస్తుంది అంటే ఇట్స్ ఎ టైం ఫర్ చేంజ్ కింద కామెంట్ బాక్స్ టైప్ చేయండి ఎస్ ఇట్స్ ఎ టైం ఫర్ చేంజ్ అని మీరు ఎప్పుడైతే అనుకుంటారో బలంగా అప్పుడు యూనివర్స్ కూడా దారి చూపిస్తుంది అని మీరు అంజీ సినిమా చూసారు కదా అంజీ సినిమాలో లాస్ట్న చిరంజీవి గారు అక్కడికి వెళ్ళాలి అక్కడికి ఆ శివలింగాన్ని తీసుకోవాలి కింద మొత్తం అగాధం కనిపిస్తుంది అనమాట వెంటనే నాగబాబు గారు వచ్చి చెవిలో చెప్తారనమాట నువ్వు భగవంతుని స్మరించుకుని అడిగేసే చెవుడే దారి చూపేస్తుంది టక్కని అప్పుడు దాకా అగాధం అన్న అతనికి మనసు బలంగా తలుచుకుని ఎస్ ఎలాగైనా చేంజ్ తీసుకురావాలని అడుగేసి టెక్న దారి చెప్తుంటే అండి సినిమా చూడాలండి అది నాకు లాస్ట్ ఆ పాయింట్ బాగా కనెక్ట్ అయిందండి జనరల్గా సో మీరు మీరు కూడా గుర్తుపెట్టుకోండి మీరు బలంగా సంకల్పం చేసుకుని మన అడుగు ముందు పవర్ ఉంటుందండి యూనివర్స్ దారి చూపిస్తుంది అయితే ఇట్స్ టైమ్ ఫర్ చేంజ్ ఎలాగని చెప్పేసి అయితే ఏం చేయాలి ఎలా మారాలంటే రీసెర్చ్ ప్రకారం ఒక ఆరు పవర్ఫుల్ అఫర్మేషన్స్ మీ గురించి మీరు తీసుకోవాలండి ఒక పేపర్ తీసుకొని ఒక పెన్ను పేపర్ తీసుకుని మీ గురించి మీరు జాగ్రత్తగా ఉండండి మీ గురించి నేను చాలామంది అడుగుతాను ఒక పెన్ను పేపర్ ఇచ్చి మీలో ఉన్న ఒక పది మంచి క్వాలిటీస్ రాయమని చెప్తాను మూడు రాస్తారు సార్ ఏదంటే చెప్తారు నాలుగు మీరు తెలుస్తుంది అండి అంటాను అనమాట ఐదారు రాస్తారు ఎంత నేను చాలామంది అడుగుతాను మీరు వెళ్ళాలనుకున్న పది కంట్రీస్ పేర్లు రాయమంటాను పది కంట్రీసా లాస్ట్ టైం కొంతమంది కేరళ గోవా నేను కంట్రీస్ పేర్లు అడిగితే మీరు స్టేట్ పేరు రాస్తున్నారట అంట అంటే చాలామంది అంత కాన్షియస్గా కూడా ఉండరు చాలామంది కంట్రీసా పది కంట్రీసా ఏదో నాలుగు కంట్రీలు రాస్తారండి అంతే ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏడు వింతలు ఉన్నాయి మన డ్రీమ్ ఎలా ఉండాలంటే ఆ ఏడు వింతలు మనం ఇప్పటివరకు స్కూల్లో చదివాం కానీ ఆ ఏడు వింతలు చూడాలని కళ కూడా ఉండాలని మనకి బా అంటే ఎంతసేపు ప్రపంచంలో ఏడు వింతలు చదవడం కాదు ఏడు వింతలు వెళ్ళి చూశారు అనుకోండి భగవంతుని నేచర్ నేను చాలా కంట్రీస్ వెళ్ళిన సిక్స్ కంట్రీస్ వెళ్ళాను కొన్ని కంట్రీస్కి వెళ్ళినప్పుడు నేను బాగా ఉండిపోతాను అనమాట ఇంత భగవంతుడు భూమి మీద ఎంత అందంగా క్రియేట్ చేసింది ఎంతసేపు సేపు మనం ఆఫీసు ఇల్లు ఆ ఊరే అను ఉండిపోతుంది ఒక్కసారి బయట ప్రపంచానికి వెళ్తే మనం ఎక్కడున్నాం ఏ మన మైండ్ సెట్ ఏంటి అసలు ప్రపంచం ఎంత ఫాస్ట్ డెవలప్ అయిపోతుంది లాస్ట్ టైం దుబాయ్లో బూజ్ ఖలీఫా వన్ థర్టీ త్రీ ఫ్లోర్స్ లెస్ దెన్ వన్ మినిట్లో వెళ్ళిపోయిందండి లెస్ దెన్ వన్ మినిట్లో వన్ థర్టీ త్రీ ఫ్లోర్స్ బూజ్ ఖలీఫా అని ఎక్కినప్పుడు అంటే ఏంట్రా బాబు మన ఇంట్లో లిఫ్ట్ ఎక్కితే రెండు నిమిషాల తర్వాత మూడో ఫ్లోర్కి వెళ్తుంది నాకు అంటే ప్రపంచం ఇంత ఫాస్ట్కి వెళ్ళిపోతుందా మనం ఎక్కడ ఉండిపోవో అని అనిపిస్తుంది అన్నమాట సో మీరు ఏం చేయాలంటే పెన్ను పేపర్ తీసుకుంది ఐ ఆమ్ పవర్ఫుల్ ఐఎమ్ గ్రేట్ ఐఎమ్ వర్త్ బయటికి గట్టిగా చదివి ఒక ఆరు పవర్ఫుల్ ఎఫర్మేషన్స్ రాయాలండి రాసుకుని దీన్ని మిర్రర్ పక్కన పెట్టుకోవాలి మిర్రర్ పక్కన పెట్టుకొని రోజు దీన్ని బయటికి గట్టిగా చదువుతూ ఇలా గట రోజుకి మూడు సార్లు చేయాలండి మూడు సార్లు చేయాలి అలా ఎన్ని రోజులు చేయాలి నైన్ డేస్ ఇఫ్ యు ఆర్ రెడీ ఫర్ నైన్ డేస్ ఛాలెంజ్ ఐఎమ్ రెడీ ఫర్ నైన్ డేస్ ఛాలెంజ్ అని కింద కాంట్ బాక్స్లో టైప్ చేయండి ఇఫ్ యూర్ రెడీ ఫర్ నైన్ డేస్ ఛాలెంజ్ కింద కాంట్ బాక్స్ ఐఎమ్ రెడీ ఫర్ నైన్ డేస్ ఛాలెంజ్ ఇది చాలా పవర్ఫుల్ అండి ఇది చేయడం వల్ల సైంటిఫిక్గా మన మైండ్ అండ్ బాడీ కనెక్ట్ అవుతాయి మన లైఫ్లో కూడా చాలా చేంజ్ వస్తుంది ఏం చెప్తున్నానండి తొమ్మిది రోజులు మన గురించి అంటే మీరేంటి ఐఆమ్ పవర్ఫుల్ ఐఎమ్ ఇంటెలిజెంట్ ఐఎమ్ స్ట్రాంగ్ ఐఎమ్ సూపర్ అంటే మీ బిజినెస్ తగ్గట్టుగా మీరు రాయాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బిజినెస్ మ్యాన్ అనుకోండి అం ఐఎమ్ సూపర్ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అలా అనుకోవచ్చు హౌస్ వైఫ్ అనుకోండి ఐఎమ్ సక్సెస్ఫుల్ హౌస్ వైఫ్ ఐమ్ సక్సెస్ఫుల్ మదర్ ఐమ్ సక్సెస్ఫుల్ ఫాదర్ అని ఒక టై రాసుకుని మిర్రర్ ముందు డైలీ మూడు సార్లు మార్నింగ్ సార్లు మధ్యాహ్నం మూడు సార్లు డాక్టర్ గారు మందురించి తెలియదు వన్ 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 రాస్తారు కదా అలా మూడు 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 మార్నింగ్ ముందు మధ్యాహ్నం మూడు రాత్రి ఆరు ఈవెన్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అయిపోయిన తర్వాత అద్దం ముందు ఒక తొమ్మిది రోజులు దీన్ని ప్రాక్టీస్ చేస్తే చెప్పుకుని అప్పుడు ఏమవుతుందంటే మనకు తెలియకుండా తొమ్మిదో రోజు జాగ్రత్త తొమ్మిదో రోజు నుంచి మన డిఎన్ఏ కూడా చేంజ్ అవుతుంది అండి తొమ్మిదో ఎగ్జాక్ట్లీ అంటే కణం కనం ప్రతిక్షణం నరం నరం నిరంతరం ఒక కొన్ని కొన్ని పుస్తకాలు మాకు శ్రీశ్రీగా పుస్తకాలు నేను జనరల్ గా చదువుతున్నప్పుడు కణం కనం ప్రతిక్షణం నరం నరం నిరంతరం మీలో కసి రగులుతూ ఉంటేనే మీరు ముందుకు వెళ్తారు కసి లేకపోతే జీవితం మసి అని చెప్పింది అంతకు సో అంటే ఏమవుతుంది అంటే ఎవరు మిమ్మల్ని ప్రతి ఒక్కళ్ళు తొక్కాలని చూస్తుంటారండి లైఫ్ లో కసిగా ఎదిగారు అనుకోండి ఎవరు మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు సో ఈ విధంగా తొమ్మిదో రోజు ఏమవుతుందంటే డిఎన్ఏ కూడా మారడం యూ కెన్ రీరైట్ యువర్ డిఎన్ఏ డిఎన్ఏ కూడా మార్చుకోవచ్చు అండ్ అయితే ఇలాగ ఎన్ని రోజులు చేయాలంటే తొమ్మిది 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 అంటే మూడు తొమ్మిది ఇరవై ఏడు రోజులు నైన్ డేస్ నైన్ డేస్ నైన్ డేస్ ఎలా కంటిన్యూగా ఇరవై ఏడు రోజుల పాటు చేస్తే ఇక్కడ సైంటిఫికల్లీ ప్రూవ్ అయింది ఇలా చేయడం వల్ల మన జీన్స్ ఏదైతే ఉన్నాయో కొంతమంది ఎలా ఉంటాయంటే కొంతమంది పేరెంట్స్ నుంచి కూడా కొన్ని జీన్స్ వస్తుంటాయి అవి డీయాక్టివేట్ అవుతాయట దాని తర్వాత మీకు జీన్స్ ఏదైతే అంటే మీకు మంచి కానీ ఏదైతే జీన్స్ ఉన్నాయో అవి డీయాక్టివేట్ అవుతాయి కొత్త కొత్త అంటే యాక్టివ్ జీన్స్ కొంతమంది లైఫ్లో వీడు ఎందుకు పనికిరాడరా వీడు ఎలాగ ఉండిపోతాడు వీడు యావరేజ్ స్టూడెంట్ అనుకున్న వాళ్ళు కూడా ఈరోజు పెద్ద పెద్ద టాప్ పొజిషన్కి వెళ్ళారు సో ఎందుకని అంటే ఎక్కడో బలంగా సంకల్పించుకోవడం వల్ల వాళ్ళు డిఎన్ఏలో కూడా మార్పు వచ్చింది ఎస్ యూనివర్స్ కూడా సపోర్ట్ చేస్తుంది ఆ ప అటువంటి పర్సన్స్ కూడా మీకు వస్తారు మీ లైఫ్లోకి సో ఈ వీడియో చూస్తున్నారంటే మీరు బలంగా అనుకున్నారు కాబట్టి ఈ వీడియో నాకు సో నా ద్వారా మీకు కనెక్ట్ అయ్యిందనమాట సో ఈ విధంగా ఏంటంటే మనం అలా ఎఫర్మేషన్ చేయడం వల్ల ఆటోమేటిక్గా జీన్స్ కూడా డియాక్ట్ అవుతుంది కొత్త జీన్స్ క్రియేట్ అవుతాయండి ఎస్ సో ఇంకొకటి ఏంటంటే దీన్ని కంప్లీట్గా ప్రాసెస్ని ట్వంటీ సెవెంత్ అంటే ఇరవై ఏడు రోజుల పాటు కంటిన్యూగా చేస్తే ఇరవై ఏడో రోజు ఏమవుతుందంటే కరెక్ట్గా అక్కడ నుంచి డిఎన్ఏ కొత్త డిఎన్ఏ అంటే లైక్ డిఎన్ఏ కంప్లీట్గా క్రియేట్ అవుతుంది మన లైఫ్లో నేను నెక్స్ట్ ఒక వీడియో చేయబోతున్నాను అండి మన స్కిన్ ఎన్రోల్ కోసం మారుతుంది మన బాడీలో సెల్స్ ఎన్రోల్ కోసం జనరేట్ అవుతుంటే హార్ట్ లివర్ కిడ్నీ ఎన్ని రోజుల కోసం మారిపోతుంటే చాలా మందికి తెలియదు చాలా మంది అనుకుంటారు అంటే అప్పుడు నేను ఎవరే కదా ఇప్పుడు ఉంటుంది ఇప్పుడు అనుకుంటామని కాదు సో ఈ ట్వంటీ సెవెంత్ డే మీరు ఎలా ప్రాక్టీస్ చేస్తుంటే అర్థం ముందు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది నా దగ్గరికి వస్తారు సార్ నాకు కాన్ఫిడెన్స్ తక్కువ వాళ్ళు ఏం చే వాళ్ళు ఏం చేయాలి ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ కొంతమందికి మాట్లాడడం భయం ఐఎమ్ ఐమ్ ఏ టాప్ పబ్లిక్ స్పీకర్ అని రాసుకోవాలన్నమాట కొంతమందికి ఎలా ఉంటుంది అంటే భయపడుతుంటుంటారు ఐఎమ్ బ్రేవ్ అంటే ఏది భయపడుతున్నారో దానికి ఆపోజిట్గా మీరు ఎఫర్మేషన్ తయారు చేసుకోవాలండి ఎస్ తయారు చేసుకుని కొంతమందికి ఎలా ఉంటారంటే రెండుసారి మాట్లాడను అంటే అప్పుడు దాకా లోన్ బటర్ఫ్లై స్టార్ట్ అవుతుంది మీరు వణుకుతున్నారంటే అబే అబే ఏం భయపడట్లేదు అంటే ఉంటారు లాన్ మాత్రం లోన్కి చాలా భయం సో మీరు బా మైండ్ మైండ్లో నేను బాగాలేను అనుకున్నాను ఐఎమ్ సూపర్ ఐఎమ్ ఆసమ్ అనుకోవాలన్నమాట మీరు ఎవరైనా హ్యాపీగా లేరు నేను చాలామంది అడుగుతాను మీరు హ్యాపీగా ఉన్నారా అని అంటే అంటే హ్యాపీగా ఉన్నా లేదు కూడా వాళ్ళకి తెలియదు అనమాట సో నేను మీరు హ్యాపీగా లేనప్పుడు ఐమ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ పెట్టుకోవాలండి అలా చెప్పడానికి కూడా చాలా మందికి బాధ అని చెప్పేసి సో ప్రతి మనిషిలో ఏదో ఒక దిగులు డబ్బు ఉన్నా సక్సెస్ ఉన్నా అది ఏది లేదో దాన్ని అఫర్మేషన్ చేసుకుని అర్థం ముందు గట్టిగా చూసుకుంటూ కళ్ళల్లో కళ్ళు చూస్తూ చెప్తే చాలా ఆ మిర్రర్ ఇమేజ్ ఆ రిఫ్లెక్షన్ ఆ సబ్కాన్షియస్ మనతో పాటు మాట్లాడినట్టు అబ్సల్యూట్లీ డీఎన్ఏ మారుతుంది కొత్త కొత్త జీన్స్ కూడా వస్తుంటాయి ఎస్ ఎస్ ఫ్యాంటాస్టిక్ అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ సో మచ్ అన్వర్ గారు థ్యాంక్ యూ సార్